దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ ఎబెనెజర్ స్వరాల ద్వారా వర్తమానాలు వింటున్నటువంటి మీరు అందరూ బాగున్నారా? మీ సమస్యలు మాతో పంచుకోండి. మీ కొరకు ప్రార్థన చేయడానికి మేము నిత్యము సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే చాలామంది వచ్చి దర్శిస్తూ వారి సమస్యలు చెప్పుకుంటూ మరి ప్రార్థన చేయించుకుంటూ ఉంటున్నారు. కొంతమంది ఫోన్లోనే ప్రార్థన చేయించుకొని మరి మరలా ఫోన్ చేసి మాకు మంచి ఉపశమనం కలిగింది అని, ప్రార్థనకు జవాబు దొరికిందని తెలియజేస్తూ ఉంటున్నారు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటుంటున్నాను. ఎందుకంటే మనం కొంచెం కాలమే లోకంలో ఉంటాం. యుగ యుగాలు ఉండే రాజ్యం దేవుడు మనకు సిద్ధపరిచాడు. కనుక ఈ లోకంలో శరీరానికి అది కావాలి ఇది కావాలని ఏవేవో ధరించుకుంటూ ఉంటాం. కానీ దేవుని వాక్యానుసారంగా మనం చూసినప్పుడు ఆదాము అవ్వలు తినొద్దన్న పండు తిన్న తర్వాత వారు కన్నులు తెరవబడిన తర్వాత వారు సిగ్గెరిగినటువంటి సిగ్గు తెలిసినప్పుడు మరి దేవుడు ఒక జంతువుని చంపి వారికి వస్త్రాలు కుట్టించి ఏదేని తోటలోంచి బయటకు వెళ్ళగొట్టాడు. మొదటి తిమ్మతి పత్రిక మరి 6:6 కూడా సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమని, మరి ఈ లోకానికి వచ్చినప్పుడు ఏం తీసుకురాలేదని, లోకాన్ని విడిచినప్పుడు ఏది మనతో రాదని, అన్న వస్త్రాలు కలవారై తృప్తిగా ఉండమని తెలియచేసినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సిగ్గు దాచుకోవడానికి బట్ట మరి తినడానికి పట్టెడు మెతుకులు ఉంటే చాలు, మరి బ్రతుకు దేవుని కొరకు బ్రతకొచ్చని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఏదో లేదు, అది లేదు, ఇది లేదని ఏ వంక లేనమ్మంట డొంకట్టుకొని ఏడ్చిందంట. లేని వాటి కొరకు ఏడ్చే కంటే ఉన్న వాటితో తృప్తి పడుతూ దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో ఉన్న ఆనందం ఇంకెక్కడా కూడా ఉండదండి. ఇక్కడ దేవుని యొక్క విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి ఏం తిందామా, ఏం ధరించుకుందామా అని మీ దేహాన్ని గురించి మీ ప్రాణాన్ని గురించి చింత పడవద్దని మత్తయి సువార్త 6:25 తెలియజేస్తూ ఉంటుంది. కానీ భక్తులు చాలా రకరకాలైనటువంటి ఆభరణాలు ధరించుకున్నారండి. ఇవి శరీర సంబంధమైనటువంటి ఆభరణాలు కాదు, ఆత్మ సంబంధమైనటువంటి ఆభరణాలను ధరించుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కీర్తనల గ్రంథం 29:2 చూస్తే, ప్రతిష్ఠితములగు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. ప్రతిష్ఠితములైనటువంటి ఆభరణాలు ఏమై ఉంటున్నాయి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని సన్నిధికి రాక పూర్వము మనకి ప్రార్థన చేయడం చేత కాదు, పాటలు పాడడం చేత కాదు, వాక్యం చదవడం, వాక్యానుసారమైన జీవితం జీవించడం, మరి దర్శనాలు, ఇలాంటి ఎన్నో ఎన్నో ఆభరణాలు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుడు మనకిచ్చేటటువంటివి ఉన్నాయని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాం. ఆయన ఎదుట సాగిలపడే ముందు వాటిని ధరించుకోవాలి. ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడు అని ఈ యొక్క మాట తెలియచేయబడుతూ ఉంటుంది. ఇంకా మనం చూస్తే 45:3 సూర్యుడా, నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము అని చెప్పి, యుద్ధానికి వెళ్ళేవాడు ఆయుధాలు తప్పనిసరిగా ధరించాల, ధరించకపోతే ఆ యుద్ధంలో హతమైపోతాడు. కాబట్టి దేవుడు మనకి కొన్ని ఆయుధాలు ఇచ్చాడు. ఏంటి ఆ ఆయుధాలు అంటే తేజస్సును ప్రభావమును. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనకి చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చాము. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తుందని మరి యోహాన్ సువార్త 1:10 మనం చదువుతుంటాం. కాబట్టి ఆయనే నిజమైన వెలుగు. ఈ లోకం అంతా కూడా చీకటి అంధకారంతో పాపంతో మగ్గిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఆయనే వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన్నే మనం ధరించుకున్నట్లయితే అంతకంటే గొప్ప భాగ్యము ఇంకేమీ ఉండదని ప్రభు పేరట మనం చేస్తూ ఉంటున్నాం. 93:1 చూస్తే, ప్రభావమును వస్త్రముగా ఆయన ధరించుకున్నాడు అని. ఒకనొక సమయాన్ని మనం చూసినట్లయితే 12 రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ యేసు ప్రభు దగ్గరికి రావడానికి 12 పట్టిందండి. తన కులం, తన బలం, తన హోదా, తనకున్నటువంటిది అంతా కూడా అడ్డొచ్చింది. ఈరోజు కూడా చాలామంది యేసు ప్రభు దగ్గర రావడానికి చాలా అడ్డులు ఉన్నాయి కదా. క్షవరం అయితే కానీ వివరానికి రారని ఇంట్లోదంతా అయిపోయింది, ఒంట్లోది కూడా అయిపోయింది, తనకున్నదంతా వ్యయమైపోయింది.
అప్పుడు వచ్చిందండి యేసుప్రభు దగ్గరికి, వెళ్దాము ఏసై వస్త్రపు చెంగు ముడితే చాలు నేను బాగుపడతానని ఎప్పుడైతే తన మనసులో అనుకుందో, ఆయన తన ప్రభావాన్ని తన వస్త్రం లోపలికి పంపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభావమును వస్త్రంగా ధరించాడటండి ఆయన. అయిక స్త్రీ వెళ్ళి వెనక తట్టెళ్ళి ఆయన వస్త్రాన్ని ముట్టినప్పుడు ప్రభావం ఆయనలో ఆమె లోపలికి వచ్చి ఆ రక్తధార కట్టెను అనేటటువంటి విషయాన్ని మనం చదువుతాం. కాబట్టి ఇక్కడ 96:9 చూస్తే అలంకారములను ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. ఏంటి అలంకారాలు, పరిశుద్ధ అలంకారాలు అంటే ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, లోకంలో ఒంటి నిండా బంగారం పెట్టుకొని వెళ్తే అబ్బో ఎంతో గౌరవం మర్యాద, మంచి బట్టలు కట్టుకుంటే మర్యాద అనుకుంటారు. కానీ ఎవరైతే యేసు ప్రభువుని ధరించుకొని వారు వెళ్తూ ఉంటారో అనేక మంది వారికి ప్రభు నామాన వందనాలు చెప్తూ ఉంటారు. వందనాలక్క, వందనాలు అనే ప్రైజ్ ద లార్డ్ అని చెప్తూ ఉంటారు. ఇవి ఏంటంటే ఆస్తి ఉంటే వచ్చేది, ధనం ఉంటే వచ్చేది, ఐశ్వర్యం ఉంటే వచ్చేది కాదండి. ప్రభువుని కలిగి ఉండడం వల్ల ఇవన్నీ ఉన్నవాళ్ళు లోకంలో అనామకులుగా ఉంటున్నారు. కానీ ఎవరైతే ప్రభువుని కలిగి ఉంటారో వారు గౌరవ మన్ననలు పొందుతూ ఉంటున్నారు. కాబట్టి ఇంకా మనం చూసినట్లయితే 109:29 చూసినట్లయితే, నా విరోధులు అవమానమును ధరించుకొందురు. ఎవరైతే దేవునికి విరోధంగా, దేవుని ప్రజలకు విరోధంగా జీవిస్తారో వారికి అవమానమే మిగులుతుందటండి, అవమానాన్ని ధరించుకుంటారంట. ఇంకా మనం చూసినట్లయితే 132:9 చూస్తే, నీ యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకొందురు. యాజకులు అంటే మరి దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. మరి యిర్మీయా గ్రంథం 18:18 మరి యాజకుడు తన యాజక ధర్మం జరిగిస్తాడు, ప్రవక్త ప్రభువుని గురించి ప్రకటిస్తాడని మరి దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మరి యాజకులు దేవుని గురించి ప్రకటించకుండా ఉండలేరండి. ఆ దేవుడు తెలియచేసిన మాట ఏంటంటే నీతిని వస్త్రం వలె వారు ధరించుకున్నారు. ఏసైనే ధరించుకున్నారు కాబట్టి ఏసయ్యే ఎన్నో శ్రమలు పడ్డాడు, ఆ శ్రమల ముందు మేము పడుతున్నటువంటివి గొప్పవి కాదు అని చెప్పేసేసి ఆ ప్రభువుని గురించి ప్రకటించకుండా ఉండలేరని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. సామెతల గ్రంథం 3:3 చూస్తే, దయను సత్యమును కంఠభూషణముగా ధరించుకొను. ఏమంటండి, గొలుసులు కాదు, హారాలు కాదు, నాను పట్టిడీలు కాదు, నెక్లెస్లు కాదు, లేకపోతే ఇంకేవో కాదటండి, హారంగా ధరించుకునేటటువంటి దయను సత్యమును కంఠహారము వలె కంఠభూషణం వలె ధరించుకోవాలి అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. మరి దేవుని నమ్ముకున్నటువంటి వారు అంటే చాలామంది నమ్ముకుంటున్నారు అనుకోండి, దయ్యాలు కూడా నమ్ముతున్నాయండి దేవుణ్ణి. కానీ మరి దయ్యాలకు పరలోకం ఉందా, దయ్యం ఎప్పుడైనా నిజం చెప్తుందా? ఆలోచన చేయండి. మరి సత్యాన్ని, దయ్యను ఏం చేయాలంటే కంఠభూషణంగా ధరించుకోవాలి అని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. ఇంకా మనం చూస్తే 14:18 సామెతల గ్రంథం చదివితే, వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకుంటారంటండి. ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఆభరణాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. సత్యమును, దయను, ఇంకా వివేకులంట జ్ఞానాన్ని కిరీటంగా ధరించుకుంటారటండి. ఎక్కడుందండి జ్ఞానం అని ఆలోచన చేస్తే 3 రకాల జ్ఞానాలు ఉన్నాయండి. ఒకటి లోక సంబంధమైనటువంటి జ్ఞానం, అందరికీ ఉంటుంది జ్ఞానం. ఇంకా 2వదిగా దయ్యాల జ్ఞానం, ఇంకా విపరీతమైనటువంటి లోక సంబంధమైన జ్ఞానానికి మించిపోయినటువంటిది దయ్యాల జ్ఞానం. దయ్యం ఏది చెప్తే అదే కరెక్ట్ అనుకొని దయ్యాన్ని అనుసరించే వాళ్ళందరూ కూడా అదే గొప్ప జ్ఞానం అనుకుంటూ విర్రవీగుతూ ఉంటున్నారు. ఈ 2 జ్ఞానాలకు మించినటువంటి అతీతమైనటువంటి జ్ఞానము దేవుని దగ్గర ఉంది. దాన్నే అంటారు కదా దైవికమైనటువంటి జ్ఞానము అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఇక్కడ మరి ఆ యొక్క జ్ఞానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే
మరి కన్యకగా ఉంటున్నటువంటి ఆ మరియమ్మను ఆవరించింది ఈ దైవ జ్ఞానం, దైవాత్మ, దేవుని శక్తి ఆమెను కమ్ముకుంది. దాన్నే పరిశుద్ధాత్మ అని కూడా అంటారు. మత్తయి సువార్త 1:20 చూస్తే మరియ గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగి. ఏమండి, మరియ ఏం ధరించిందటండి? గర్భమును ధరించింది, అది పరిశుద్ధాత్మ వలన కలిగినటువంటిది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యెషయా గ్రంథం 61:10 చూస్తే ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. లోకంలోంచి, పాపంలో నుంచి విడుదల పొంది యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభువే దేవుడని ఒప్పుకొని మరి ఆయన్ని అంగీకరించినట్లయితే ఆయన రక్షణ వస్త్రాన్ని మనకి ధరింపచేస్తాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఒక విచిత్రమైనటువంటి మనిషి పరిశుద్ధ గ్రంథంలో ఉంటున్నాడు కదండి. యోహాన్ గారు పుట్టడం వల్ల అనేకులు సంతోషించారు అని చెప్తూ ఉంటాడు కదా. స్త్రీలు కనిన వారిలో యోహాన్ కంటే గొప్పవాడు లేడని యేసయ్య చెప్తున్నాడు కదా. అంతేకాదు, యేసు ప్రభుకి బాప్తిస్మ ఇచ్చినటువంటి వాడు, 6 నెలలు ముందుగా పుట్టినటువంటి వాడు. అయితే మరి హేరోదు తను చేసింది తప్పు అని, తన సహోదరుని భార్యను ఉంచుకున్నామని చెప్పినందుకు సెరసాల్లో వేయబడ్డాడు. అంతేకాదు, హేరోదియా కుమార్తె డ్యాన్స్ చేసి తన తల్లిని అడుగుతుంది ఏం కావాలో కోరుకోమని రాజు చెప్పినప్పుడు యోహాను గారు తల కావాలని కోరుకుంది. ఈ యోహాను మరి అడివితేనే మిడతలు తినేవాడంట. ఇంకా ఏం చేసేవాడంటే ఒంటే రోమముల వస్త్రమును ధరించుకున్నటువంటి వాడు అని చెప్తుంటున్నాడు. యోహాను మత్తయి సువార్త 3:4 చూసినట్లయితే ఒంటే రోమముల యొక్క వస్త్రమును అతడు ధరించుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా మనం చూస్తే వీటన్నిటికంటే కూడా శ్రేష్టమైనటువంటిది ఏమిటి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే యోహాను 19:5 చూస్తే మరి ముండ్ల కిరీటమును ఊదా రంగు వస్త్రమును ధరించిన వాడే వెలుపలికి వచ్చాడంట యేసయ్య. ఏం ధరించుకున్నాడంట ఆయన? ఏమైనా ధరించుకోవచ్చు, కానీ ఈ ముండ్ల కిరీటాన్ని ధరించుకునే కెపాసిటీ ఎవరికైనా ఉందా అండి అంటే అది యేసు ప్రభుకి మాత్రమే ఉందండి. ఎందుకంటే మానవాళి అందరూ చేసినటువంటి దుష్ట ఆలోచనలను బట్టి యేసు ప్రభు వారు ఆ యొక్క ముండ్ల కిరీటాన్ని ధరించవలసి వచ్చినట్లుగా మనము పరిశుద్ధ లేఖనంలో చదువుకుంటుంటాం. కాబట్టి మనం అందరం ధరించే రకరకాల వస్త్రాలు, నగలు కంటే భక్తులు ధరించినటువంటి ప్రతిష్ఠితమగు అలంకారాలు, ఆభరణాలు, ఇంకా మనం చూసినట్లయితే ఇప్పటి వరకు విన్నటువంటి అలంకారాలు, ఆభరణాలు, హారాలు, కంఠభూషణాలు ఇవన్నిటికంటే కూడా మరి భయంకరమైనటువంటి ఈ ముళ్ళ కిరీటాన్ని యేసు ప్రభు వారు ధరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే మన మనసుల్లో మెదిలే చెడు ఆలోచనల నిమిత్తము ఆయన శిరస్సుపై ముండ్ల కిరీటము. ఇప్పుడైనా పోయినాయండి, యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆ చెడ్డ ఆలోచనలన్నీ కూడా పోతాయి. పరలోక సంబంధమైనటువంటి ఆలోచనలతో నింపబడతామని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 13:12 చూస్తే తేజస్ సంబంధమైనటువంటి యుద్ధోపకరణములు ధరించుకోవాలి అని చెప్తూ ఉంటాడు. తేజస్ సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు అంటే ఆత్మ సంబంధమైనటువంటి, దైవ సంబంధమైనటువంటి, దుష్టునితో పోరాడి గెలిచేటటువంటి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోవాలని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. ఇంకా మనం చూస్తే ఎపెసీలకు రాసిన పత్రిక 6:11-13 చూస్తే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోమని. ఎందుకంటే దేవుడు మనకి గొప్ప భాగ్యంగా రక్షణ వస్త్రాన్ని ధరింపచేయడంతో పాటు ఈ సర్వాంగ కవచాన్ని కూడా ధరింపచేశాడు.
ఎప్పుడైతే మనం ప్రభు కొరకు బ్రతకాలని తీర్మానం చేసుకొని ఆ ప్రభువుని మనం సొంత రక్షకుడిగా అంగీకరిస్తామో అప్పుడు దేవుడు సర్వాంగ కవచాన్ని అంటే ఒక బుల్లెట్ ప్రూఫ్ లాంటి వస్త్రాన్ని దేవుడు మనకిస్తాడని దేవుడు తెలియచేస్తూ ఉంటున్నాడు. అయితే మనంతట మనమే దాన్ని చిల్లులు పెట్టుకుంటాం, కానీ దాన్ని చిల్లులు పెట్టడానికి ఎవరికి కూడా అర్హత లేదు. చూడండి, ఒక ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళకపోవడం వల్ల ఒక చిల్లు పడింది అనుకోండి, ఒక అబద్ధం ఆడడం వల్ల ఇంకో చిల్లు పడింది అనుకోండి, దేవునికి ఇష్టం లేని మాటలు మాట్లాడడం వల్ల ఇంకో చిల్లు పడింది, దేవునికి ఇచ్చే విషయంలో, దేవుని కొరకు జీవించే విషయంలో ఎన్నో అవిధేయతలను బట్టి సర్వాంగ కవచం చిల్లులు పడితే, చూడండి, ఇల్లు ఇంతకుముందు తాటాకులతో కట్టబడిన ఇళ్ళు ఉండేవి కదా, ఆకు చిరిగిపోతే సూర్యకిరణాలు నెట్ట నిలువుగా ఆ ఇంట్లోకి వచ్చేవి. అలాగే దుష్టుని యొక్క క్రియలు ఈరోజు విశ్వాసుల జీవితంలోనికి రావడానికి గల కారణం ఏంటంటే దేవుడిచ్చే సర్వాంగ కవచానికి చిల్లులు పెట్టుకోవడం అనేటటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారమే అంటున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:24 చూస్తే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనుడి. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత దేవుని స్వభావం ఆటోమేటిక్గా మన లోపలికి వచ్చే చేయాలా? కానీ చాలామంది దేవుణ్ణి నమ్ముకుంటున్నారు, కానీ దేవునికి ఇష్టమైనటువంటి స్వభావం లేకుండానే ఇంకా లోక సంబంధమైన స్వభావంతోనే జీవిస్తూ ఉన్నారు. ఇంకా మనం గమనించినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రికను మనం చూసినట్లయితే క్షయమైపోయేటటువంటి ఈ శరీరము అక్షయతను ధరిస్తుందని 15 అధ్యాయంలో రాయబడి ఉంటుంది. కాబట్టి గల్తీయులకు రాసిన పత్రిక 6:17 చూస్తే పౌలు యేసు ముద్రలు నా శరీరం అందు ధరించి ఉన్నాను అని చెప్తూ ఉంటాడు. యేసు ప్రభు వారు ఈ లోకంలో ఎన్నో రకాల శ్రమలు, శోధనలు, కష్టాలు అనుభవించి మరి కాళ్ళు చేతుల్లో పక్కలో మరి కొరడాలతో శరీరం అంతా కూడా వీపంతా దున్నబడి ఆ యొక్క ముద్రలు పౌలు గారి జీవితంలో కూడా ఉన్నట్లుగా తెలియచేస్తూ ఉంటున్నాడు. మరి యేసు యొక్క ముద్రలు నా శరీరం అందు నేను ధరించాను అని చెప్తూ ఉంటాడు. అందుకే ఖచ్చితంగా ఏమని చెప్తాడంటే యేసు ప్రభు కొరకు 1 తక్కువ 40 దెబ్బలు, మరి ఆయన ఒకసారే తిన్నాడు కానీ నేను మరి 5 సార్లు తిన్నానని, 3 బెత్తాలతో కొట్టబడ్డానని, 10 రాళ్లతో కొట్టబడ్డానని, ఇంకా చాలా చాలా శ్రమలు పౌలు గారు యేసు ప్రభు కొరకు అనుభవించి ఉంటున్నారు. కాబట్టి మరి దేవుని యొక్క సన్నిధి సహవాసం కోరినటువంటి వాడై పౌలు గారికి అర్థమైంది, ఈ యొక్క శ్రమల ద్వారా నేను సింహాసనాన్ని పొందుకోగలను అని, నా పరుగు తుదముట్టించానని, నా విశ్వాసం కాపాడుకున్నానని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము, జీవ కిరీటం ఉంచబడిందని, ఇవన్నీ కూడా ఎంతో అనుభవంతో చెప్తూ ఉంటాడు. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే కొలసీలకు రాసినటువంటి పత్రిక 3:14 కూడా మనం చూసినట్లయితే పరిపూర్ణతను అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. పరిపూర్ణతకు అనుబంధమైనటువంటి ప్రేమను ధరించుకోండి అని చెప్తూ ఉంటున్నాడు. యేసు ప్రభు వారిని లోకం అంతా ద్వేషించారండి, లోకం అంతా తృణీకరించిన వారే, యేసు ప్రభుని అంగీకరించిన వారు ఎవరు కూడా లేరు, విసర్జించినటువంటి వారే. మరి అలాంటి వారు అందరి పట్ల కూడా యేసయ్య ప్రేమను మాత్రం కలిగి ఉన్నాడండి. కక్షతో సాధించలేనటువంటిది ప్రేమతో సమస్తాన్ని కూడా సాధించగలమనేటటువంటి విషయాన్ని యేసు ప్రభు ద్వారా రుజువు చేయబడి ఉంది. ఆయన ప్రేమనే ఆయుధంగా ధరించుకున్నాడు. సిలువలో యేసు ప్రభు వారు పలికిన 7 మాటలు కూడా ఈరోజు ప్రపంచ ప్రజలందరినీ కూడా మరి గలిబిలి చేస్తూ మరి కలవర పెడుతూ ఆ మాటల యొక్క అంతరార్థాన్ని గ్రహించి యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నారండి. అనేకుల హృదయాలను ఆయన తట్టు త్రెప్పగలిగినటువంటి మాటలు 7 మాటలు. అందులో మొట్టమొదటిది, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని. ఆలోచన చేయండి, మరి తను తృణీకరించిన వారిని, విసర్జించిన వారిని, శిక్షించినటువంటి వారిని, సిలువుకు అప్పగించినటువంటి వారిని కూడా ఆయన క్షమించగలిగాడు అంటే ఆ యొక్క ప్రేమను ఆయన ఆయుధంగా ధరించాడు కనుక.
ఇంకా మనం చూస్తే మొదటి దశలోనికయ్యా 5వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూసినట్లయితే, నిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకొనుడి. నిరీక్షణ అంటే ఎప్పటి వరకు? ఈ నిరీక్షణ అంటే ప్రభు రాకడి వరకు, మన పోకడి వరకు కూడా మనం నిరీక్షణ కలిగి, మనం నమ్మినటువంటి యేసయ్య నిజమైనటువంటి దేవుడని గ్రహించి, ఆయన పరలోకానికి వెళ్ళాడు కాబట్టి మనకి కూడా పరలోకాన్ని ఇస్తాడని నమ్మి, మరి అంతవరకు మన విశ్వాసాన్ని కాపాడుకున్నట్లయితే, ఈ నిరీక్షణని మనము శిరస్త్రాణంగా ధరించినట్లయితే, మనం తప్పనిసరిగా ఆ రాజ్య వారసులుగా యుగ యుగాలు దేవునితో ఉంటామని ప్రభు పెరట మనవి చేస్తూ ఉంటున్నాం. ఇంకా మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనాన్ని చూస్తే, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింప చేసి ఉన్నావు. యేసు ప్రభువారు మరి మహిమ ప్రభావములతో మన మధ్యకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. ఇంకా మొదటి పేతురు 3వ అధ్యాయం 3వ వచనాన్ని చూసినట్లయితే, వస్త్రములు ధరించుకొనుటయను వెలుపటి అలంకారముగా ఉండక. ఏంటంటే బయట అలంకారం కాదు, కానిది ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైనటువంటి అలంకారములు. ఇంకా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మరి చాలా చక్కటి మాటలు, విశ్వాసం అనే డాలు, రక్షణ శిరస్త్రాణము, ఇంకా పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధ మనస్సు అనే జోడు, ఇలాంటి ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఆభరణాలు ధరించుకున్నప్పుడు, మీరు ఎందుకు ఇవన్నీ ధరించుకోవాలంటే 6వ అధ్యాయం 10వ వచనంలో చెప్తాడు కదా, మీరు పోరాడేటటువంటిది మరి ఈ లోకనాదులతో కాదు అని చెప్తూ, దురాత్మల సమూహంతో, వాయుమండల అధిపతితో మీరు పోరాడి గెలవడానికే ఈ యొక్క ఆభరణాలు నేను మీకు ఇచ్చాను అని చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ యొక్క మాటలు మన జీవితాలకి మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే వాక్యం బాగా చదవాలండి. వాక్యం చదువుతున్నప్పుడు ఎన్నో గూఢమైన సంగతులు దేవుడు మనకి బయలుపరుస్తూ ఉంటాడు. వాక్యం చాలామందికి అర్థం కాదండి, చదివేస్తారు, అక్షరాలను చదువుతారు కానీ, లేకపోతే ఇన్ని అధ్యాయాలు చదవాలని పట్టుదలతో చదివేస్తారు కానీ అర్థం లేని చదువు వ్యర్థమైపోతుందండి. అర్థవంతంగా చదివితే అది ఎంతో ప్రయోజనకరమైనటువంటిదిగా ఉంటుంది. గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నట్టుగా, మరి మన జీవితాల్లో దేవుని సేవకులు బోధిస్తున్నప్పుడు అప్పుడు మనకి ఇంకా కొంచెం విపులంగా అర్థమవుతుంది. ఇంకా మనం ధ్యానం చేసినట్లయితే, దావీదు గారు చెప్తాడు కదా, ధ్యానము అనేటటువంటిది చేస్తున్నప్పుడంట క్రొవ్వు మెదడు దొరికినట్టుగా ఉందటండి. కాబట్టి ఈ మాటలు ముత్యాల మూటలండి, వే మేలిమి బంగారు కంటే కూడా కోరదగినటువంటివి, 7 సార్లు పుటం వేయబడినటువంటి మేలిమి బంగారు కంటే విలువైనటువంటి మాటలు. నిజంగా యేసయ్యనే మనం ధరించుకుంటే అంతకంటే గొప్ప భాగ్యం ఈ లోకంలో ఇంకేమీ కూడా ఉండదండి. యేసు ప్రభు శిష్యులు 3.5 సంవత్సరాలు యేసయ్యతో సహవాసం చేశారు. ఆయన ఎక్కడుంటే అక్కడ, ఎక్కడ మరి తింటే అక్కడ, ఎక్కడ పడుకుంటే అక్కడ, ఎక్కడికి వెళితే అక్కడ యేసయ్యతో పాటు 3.5 సంవత్సరాలు గడిపారండి. ఆలోచన చేయండి, 3.5 సంవత్సరాల సహవాసము, మరి యేసయ్య ఎవరో శిష్యులు ఎవరో గుర్తుపట్టలేనంతగా మారిపోయారండి. యేసయ్య రూపురేఖల్లోకి వచ్చేసారంట, ఆయన పోలికల్లోకి వచ్చేసారట అండి 3.5 సంవత్సరాల్లో. యేసయ్య ఎవరో ఎలా పట్టుకోవాలి, అందరూ ఒకేలాగా ఉన్నారు కదా అని అంటే, ఇస్కరియతి యోధా ఆనవాలు చెప్పాడు కదండి. కాబట్టి ఇక్కడ మనము దేవుని యొక్క మాటలను మనం గమనించినట్లయితే, 3.5 సంవత్సరాల్లోనే యేసయ్యలాగా అయిపోతే ఎన్ని సంవత్సరాలు అవుతుంది నువ్వు భక్తి జీవితం మొదలుపెట్టి? యేసయ్యని చూపించగలుగుతున్నావా? యేసయ్య కొరకు జీవించగలుగుతూ ఉంటున్నావా? యేసయ్య రూపురేఖలు మనలో కనబడుతున్నాయా? సంవత్సరాలు చెప్పుకోవడం కాదండి, ఇన్ని సంవత్సరాలు అయింది నేను రక్షించబడి కాదు. మరి దేవుని యొక్క స్వభావాన్ని మనం ధరించుకోవాలా? ఆయన్నే మనం ధరించుకున్నట్లయితే ఆయనకిష్టులుగా ఆయన నామ ఘనత కొరకు కొద్ది దినాలు బ్రతికినా చాలండి. కాకై కలకాలం బ్రతికే కంటే హంసయ్య 6 నెలలు బ్రతికితే చాలంటారు కదా. ఆలోచన చేయండి, ఎంతకాలం ఈ లోకం కొరకు బ్రతికినా
ఈ లోకం దాని ఆశ గతించిపోతుంది. కాబట్టి శరీరానుసార్లు శరీర విషయాల మీద మనసు పెడతారు, ఆత్మానుసార్లు ఆత్మ విషయాల మీద మనసు పెడతారు. కాబట్టి ఆత్మానుసారమైనటువంటి మనస్సు జీవమునై ఉన్నదని చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి నిత్యము జీవించాలంటే దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తేనే మరి దేవుని రాజ్యంలో మనం యుగయుగాలు ఉండగలుగుతామండి. కాబట్టి ఎంతోమంది వారు ప్రాణాలను లెక్క చేయకుండా దేవుని కొరకు బ్రతుకుతున్నారు అంటే అది క్రీస్తు ప్రభులో ఉన్న గొప్ప మహత్యం అండి. అది తను నన్ను పోలి నడుచుకోండి అని చెప్తూ ఉంటాడు, అటు ఇటు చూడకండి అని చెప్తూ ఉంటాడు. సిలువ వేయబడిన యేసుని మాత్రమే మనం గురిగా పెట్టుకున్నట్లయితే, యేసు వైపు మాత్రమే మనం చూడగలిగినట్లయితే, యేసయ్యని మనం వెంబడించగలిగినట్లయితే ఆయన రాజ్యాన్ని మనం స్వతంత్రించుకు ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. కాబట్టి ఈరోజు అనేక మంది యేసు ప్రభుని ధరించుకొని యేసు ప్రభు కొరకే ప్రాణాలు అర్పించినటువంటి వారిని మనం చూస్తున్నామండి. వారు యుగ యుగాలు దేవునితో ఉంటారని ప్రభు పేరిట మనం చేస్తూ ఉంటున్నాం. అలాంటి పరీక్ష మన జీవితాలకు వస్తే మనం కూడా సిద్ధంగా ఉన్నట్లయితే, చావనేది ఏదో ఒక రోజు ఉందండి, ఎప్పుడో ఒకప్పుడు అందరం చచ్చిపోవాలి, మనుషులందరూ మరణించాలనే నియమం ఒకటి ఉంది అని మరి హెబ్రిల్కి రాసినటువంటి పత్రిక 9:27 ఉంటుంది కదా. చాలామంది చాలా రకరకాలుగా చనిపోతున్నారు, యాక్సిడెంట్లో, మందు తాగి, లేకపోతే దూకి, ఏదో ఒకటి గుద్ది కింద పడి, బండి కింద పడి, లేకపోతే చాలా రకరకాలైనటువంటి మరణాలు మనం చూస్తున్నాం కదా. అదే క్రీస్తు ప్రభు కొరకు మరణించినట్లయితే ఈ లోకము అట్టి వారికి యోగ్యమైనటువంటిది కాదని అనేక మంది ఎంతమందిని చంపుతున్న ప్రాణాలు పెట్టడానికి ముందుకే వస్తారు, కానీ వెనుకాడేటటువంటి వారు క్రైస్తవులు కానే కాదండి. ఆ రోజు పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడైనటువంటి యేసయ్యనే చంపేసిన ఈ లోకము యేసు ప్రభు ప్రజలను చంపడంలో గొప్ప విశేషమేమీ కూడా లేదండి. అయితే ఇదొక కారణంగా పెట్టుకొని యేసు ప్రభువుని అనేక మంది నమ్మేసుకుంటున్నారు, యేసు ప్రభులోకి వెళ్ళిపోతున్నారని చెప్పేసి ఆ క్రిస్టియానిటీ అంతం చేయాలని దుష్టుడు అనేక మంది హృదయాల్లో రేకెత్తించి వాడు విజృంభించి పనిచేస్తూ ఉంటున్నాడు. ఆలోచించండి, ఎంతమంది క్రైస్తవుల్ని చంపినా ఆ చంపినటువంటి వారు ఆరునగ్నికి ఆహుతైపోతారు, కానీ మరి చంపబడినటువంటి వారు దేవుని రాజ్యంలో యుగయుగాలు ఉంటారు. అయితే అలాంటి దుర్మార్గులు కూడా మార్చబడాలని, వారు కూడా దేవుని ప్రేమను గుర్తించాలని, వారు కూడా దేవుని వెంబడించాలని వారి కొరకు మనం ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానం కలుగునని ప్రకటించడానికి వచ్చిందేవా. ఎంతోమంది ప్రభాన తండ్రి నాయన అయా ధరించుకోవలసిన వాటిని ధరించుకోకుండా వ్యర్థమైన వాటిని ధరించుకుంటూ ఉంటున్నారు. అయా నా తండ్రి నా రాజా, నిన్నే ధరించుకుని నీ కొరకే ప్రాణాలు అర్పించినటువంటి వారు కోకొల్లలుగా మీ సన్నిధిలో ఉంటున్నారు, నీతో యుగయుగాలు ఉంటున్నారు ప్రభా. అయా నాయన అనేక మంది క్రైస్తవులు చంపడం వల్ల క్రిస్టియానిటీ అంతం చేయొచ్చు అనుకుంటున్నారు, కానీ ఇంకా విస్తృతం అవుతుందని వారు గ్రహించలేని స్థితిలో ఉంటున్నారు ప్రభా. అయా నిన్ను వెంబడించి నీ రాజ్యాన్ని సంపాదించుకోవడానికి ప్రతి ఒక్క బిడ్డను సంసిద్ధులుగా చేసి నీ నామ ఘనత కొరకే ప్రభా, కొంచెం కాలం ఉండే ఈ లోకం కొరకు కాదు కానీ యుగయుగాలు ఉండే మీ రాజ్యాన్ని సంపాదించుకోవడానికి ఆత్మ సంబంధమైన అలంకారాలు ధరించుకొని నీకు ఇష్టలుగా జీవించడానికి సహాయం చేయమని ఏసే పేరిట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్.